మహిమ కలిగిన గాక. హిజ్కియా భక్తుడు చెప్తున్న మాటను ఈ ఉదయం అందు మనము గమనించాలి, చాలా శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. హిజ్కియా భక్తుడు దేవుని అడుగుతున్నాడు, అయ్యా జ్ఞాపకము చేసుకున్నాము. ఏమి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడంటే, యథార్థ హృదయుడినై మొట్టమొదటిగా ఏముండాలి? యథార్థత ఉంటేనే నిత్యముగా దేవుడికి ఇవ్వాల్సిన టైం మనకి ఇచ్చేస్తాం. మన హృదయం మనం నొప్పిస్తుంటుంది, మనతో చెబుతుంటది. యథార్థత లేకపోతే ఆ పర్వాలేదు అని దాన్ని ఈజీగా తీసుకుని ప్రక్కకు వదిలేసుకుంటాం. దేవుని మందిరానికి వెళ్ళాలి సమయానికి యథార్థత ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో మనము గడుపుతాం. చూడండి, యథార్థత కలిగిన వ్యక్తి అబద్ధం ఆడతారా, తప్పులు చేస్తారా? చెప్పాలండి. ఆ ఎదుటి వ్యక్తిని అన్యాయంగా మాటలు పాడడానికి ముందుకు వస్తారా? ఎందుకంటే యథార్థవంతుడు, మన బైబిల్లో మనం చూస్తున్నప్పుడు యథార్థవంతులు చాలా మంది ఉంది. ఒక వ్యక్తిని పరిచయం చేస్తే, ఆ ఊరు దేశంలో ఒక వ్యక్తి ఎవరైనా యోబు గారు, ఆయన కోసం దేవుడు ఏమని చెప్పారు, యథార్థవర్తనుడు అనే మాట మనం చూస్తుంటాం. యథార్థవర్తనుడు కాబట్టి ఏం చేస్తున్నాడు, ఆ చెడుతనాన్ని విసర్జిస్తున్నాడు. యథార్థవంతులు చేసే పన్నది దేవుని సన్నిధానంలో ఒక తప్పు అని తెలిసి జాగ్రత్తగా పడుతుంటారు యథార్థవంతులు. ఒక తప్పు జరుగుతుందని సరే బాబు అక్కడికి వెళ్ళకండిరా, అది చేయకూడదురా అని ముందుగా పిల్లలకు చెబుతుంటారు. అందుకే యోబు తన పిల్లలకి ఏం చెప్తున్నాడు తెలుసా, పిల్లల కోసం ఏం చేస్తున్నాడు అక్కడ, తమ పిల్లలు ఒకేళ వారికి తెలిసి తెలియక తప్పు చేశారేమో అని వాళ్ళ పిల్లల తరపున వారు జ్ఞాపన చేస్తున్నాడు. ఇలా ఇస్కే కూడా మొదటిగా చేసిన యథార్థవంతుడై, యథార్థ హృదయుడై, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నా. దేవుని అడుగుతున్నాడు ప్రభువా, యెహోవా, యథార్థ హృదయము కలిగి సత్యముతో ఎలా ఎలాగ ఎంత మంచి ఎంత అద్భుతం. వ్యతిరేకంగా జీవిస్తున్న దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, ఇంకా మనం సంతోషంతో ఆనంద ఊపిడుతో ఉన్నామంటే, ఎంత మంచి దేవుడు, ఎంత ఎంత ప్రేమ మన ఎట్ల కలిగి ఉన్నాడు ఆయన. ఒకసారి యోచిందమ్మా, ఇసుకి అంటున్నాడు రెండవది, మొట్టమొదటిది అయ్యా యథార్థ హృదయుడనై సత్యముతో నేను ఉన్నానయ్యా, రెండవది నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును జరిగిస్తున్నా. నా ప్రియమైన దైవ జనంగమా, ఈరోజు ప్రభు దృష్టికి అనుకూలమని మనం చేయగల వారిగా ఉండాలి. ప్రభుకి ఇష్టమైనది మనం చేసే వారిగా ఉండాలి. ఇటు లోకమా దేవుడు అంటే మనం ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. ప్రియులరా, మనం ఇచ్చే విలువ దేవునికి ఇవ్వాలి. మనం అక్క మొఖం కడుకుంటారు సేదక్క, దేవుని సన్నిధానంలో ప్రియులరా, దేవునికి ఇచ్చే విలువ మనం ఇస్తున్నప్పుడే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి ఇచ్చే ప్రాధాన్యత మనం ఇచ్చినప్పుడే దేవుడు మన జీవితంలో నివాసం చేయగలడు. జ్ఞాపకం చేసుకుంటే ఒక్కసారి దేవుని చేసే మేలులను, మన ప్రతి సమస్యలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కీర్తనకాడు అంటాడు, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ఒక్కొక్కరు నిలబెట్టి అడిగితే, ఈరోజు నేనున్న స్థితి ఇది కాదండి అని అందరం చెప్తాం, అవునా కదా? ఈరోజు నేను కలిగి ఉన్నది ఈ స్థితి నాది కాదు, ఒకప్పుడు దీనుడిగా దీనురాలుగా ఉన్నాను, ప్రజలు గుర్తించలేని వ్యక్తిగా ఉన్నాను, ఎవరు పట్టించుకుని వ్యక్తిగా ఉన్నాను, దీనురాలుగా దీని దశలో ఉన్నప్పుడు ఆయనని జ్ఞాపకం చేసుకున్నాడు, ఈ స్థితిని ఇచ్చాడు. ఇల్లరా, ఆయన జ్ఞాపకం చేసుకున్న దేవుడు. అందుకే ఇసుకి అంటున్నాడు, దేవుడు తెలుసా ప్రభువా, నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా హిజ్కియాని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, హిజ్కియా యథార్థ హృదయుడు గల వ్యక్తిగా ఉన్నారు. ఇలా దయచేసి యథార్థను మొదలకండి. చిన్న చిన్న వాటి కొరకు ఎందుకని యథార్థం కోల్పోతున్నారు? మనుషులు విడిచిపెడతారనో, మనుషులు దూరం అయిపోతారనో, లేకపోతే ఎవరు ఏదో నిందొస్తుందనమో, అది యథార్థత కలిగిన వ్యక్తిగా నువ్వు నిలబడడానికి ప్రయత్నం చేయి. కానీ ఎవరి కోసమో, దేని కోసమో, ధనం కోసమో, దేనికోసమో దయచేసి యథార్థతను వదులుకోకండి, యథార్థతను వదలకండి. ఆ యోబునే తన భార్య అంటుంది, యథార్థతను వదలవను, యథార్థతను వదలవను అంటే అప్పుడు ఆమె, అప్పుడు యోబు ఏం చేయాలట, అదే యథార్థతను వదలకుండా ఏం చేయాలి, దేవుని దూషించాలి. ఇదండి యథార్థత అంటే, లోకానికి ఇదే యథార్థత. దేవుని అడగని ప్రజలకు, క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారికి
ఇదే యథార్థత ప్రియులారా. అక్కడ అన్యాయమా, ఎదుటి వ్యక్తి అన్యాయం జరుగుతుందా? నో, డోంట్ కేర్, నీకు పర్వాలేదు. కానీ నీకు నువ్వు బాగుంటే చాలు, ప్రపంచం అంత నాశనం అయిపోయినా పర్వాలేదు. నేటి రోజులు జరగడం లేదు ప్రియమైన వారిలారా. ఒకసారి ప్రశ్నించుకుందాను, అంత దేవుడు మనది నేర్పించడం లేదు. ఇజ్కియా కూడా అదే చెప్తున్నాడు, యథార్థతను మనము ఏం చేయ, యథార్థ హృదయము గల వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ప్రియమైన వారిలారా, నువ్వు యథార్థంగా నడుచుకుంటే నా దేవుడు నిరంతరంగా ఆశీర్వదిస్తాడు. ఆయన యథార్థతను బట్టి నువ్వు ఎంత కోల్పోతావో రెట్టింపు దేవుని ఇస్తాడు. యథార్థతను వదిలిపెట్టిన యోగుని దేవుడు ఎన్నింతలుగా దీవించాడు చెప్పండి, ఎన్నింతలుగా దీవించాడు. కోల్పోయిన రెట్టింపు దీవెని దేవుడు యోగకిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభువు నీతో మనతో మాట్లాడుతున్న, దయచేసి ఏది వదులుకున్నా వదులుకో, యథార్థతను మాత్రం వదిలిపెట్టకో, నీ హృదయాన్ని గాయపరచుకో, నీ ఆత్మను ఆర్పుకోకు, మంటను చల్లార్చుకోకు, నీ ఆత్మను అణుచుకోకు. దయచేసి యథార్థ హృదయం ఎప్పుడు కూడా ప్రభువు దగ్గరికి నడిపిస్తుంది. సత్యముతో నడుచుకున్నాడు. రెండవది, దేవుడి ఇజ్కియాని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రేమ వాళ్ళరా, దేవుని దృష్టికి అనుకూలంగా చేశాడు. ఒక్కసారి ప్రశ్నించుకుందామా ప్రేమ వాళ్ళరా, ఒక్కసారి యోచించుకుందామా. వాక్యములో మర్మాలు అక్కర్లేదు ప్రేమ, మనకి గొప్ప గొప్ప బాధలు అక్కర్లేదు. విన్న మాటకు మనం విధేయులై అటు వాక్య ప్రకారం నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ఆ వాక్యమే మనం వెలిగిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యథార్థ హృదయుడు సత్యముతో నడుచుకున్నాడు. రెండవది, దేవుని దృష్టికి అనుకూలంగా సమస్తమును కూడా జరిగించాడు. దేవుని దృష్టికి అనుకూలంగా సమస్తము జరిగించాడు. ప్రియులారా, ఈరోజు దయచేసి ప్రభు సేవకుని బ్రతిమలాడుకుంటున్నాను. మనం చేసే భక్తిలో దేవునికి అనుకూలమైనవే చేయగలుగుతున్నాము మనము, దేవుని దృష్టికి సమస్తము అనుకూలమైనవే చేయగలుగుతున్నాము మనము. ఒక్కసారి ప్రశ్నించుకోండి, ఒక్కసారి మనం యోచించుకుందాం, ఇది దేవుని దృష్టికి అనుకూలమైనదేనా? ఒక్కసారి నువ్వు అడిగితే నీ ఆత్మే నీకు సమాధానం చెబుతుంటది. దూత వచ్చి నీకు చెప్పక్కర్లేదా మాటలు? నీలో ఉన్న అంతరాత్మే, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మే నీకు సూటిగా జవాబు చెబుతుంటది. నీకు పట్టించుకోము, మనం లెక్క చేయము. దేవుని దృష్టికి అనుకూలంగా మనం నడుచుకోవాలి ప్రియులారా. దేవుని దృష్టికి అనుకూలంగా సమస్తమును జరిగించాలి, సమస్తమును జరిగి